కృష్ణరాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిఐడి విచారణ ట్రాన్స్పరెంట్ గానే ఉందన్నారు. అందుకే తనపై దాడి చేసిన అధికారులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. త్వరలో మరికొందరు అధికారులు అరెస్ట్ అవుతారన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసిన విజయ్ పాల్ దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని చెప్పారు. కోర్టులో ఈ రోజు వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. ఐజీ సునీల్ కుమార్ తన ప్రైవేటు సిబ్బందితో దాడి చేయించారని చెప్పారు. సునీల్ కుమార్ రాష్ట్రం దేశం విడిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు రఘురామ. సార్ సునీల్ కుమార్ తో పాటు అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు టార్చర్ చేశారు సార్. వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు. సునీల్ కుమార్ ముందర అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వాడితే ఇబ్బంది అని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు అని బయట. నిన్న సోషల్ మీడియాలో చూశాను కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారో అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలారు. అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్.